డాక్టర్ మాదిన వెటన్ పెట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. పాడి పశువులు ఈడిన తొలి రోజుల్లో అధిక పాల ఉత్పత్తి వల్ల కానీ వాటి జీర్ణ ప్రక్రియలో లోపం వల్ల కానీ అతి సాధారణంగా వచ్చే ఈ పాల జ్వరం అనేది చాలా ముఖ్యమైనది. దీన్నే హైపోకాల్షియమియా అని మిల్క్ ఫీవర్ అని అంటూ ఉంటారు. ఈ పాల జ్వరం సోకి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఈ పశువుకి చికిత్స అందిస్తే ఎంత త్వరగా కోలుకుందో ముందుగా ఈ వీడియో చూడండి. చూశారు కదా. సరే, ఇప్పుడు మనం ఈ పాల జ్వరం ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. అధికంగా పాలు ఇచ్చే పాడి పశువుల్లో ఈనని వెంటనే అకస్మాత్తుగా కాల్షియం లోపం సంభవిస్తే ఈ సమస్య ఎదురవుతుంది. ముఖ్యంగా జున్ను పాలు అధికంగా ఇచ్చినప్పుడు, అకస్మాత్తుగా రక్తంలో కాల్షియం పరిమాణం పడిపోయినప్పుడు, లేదా ఈనని వెంటనే రైతులు అధిక మోతాదులో పిండి పదార్థాలతో పాటు బెల్లం ఎక్కువగా కలిపి పశువులకు ఇచ్చినప్పుడు అజీర్ణము లేదా యాసిడ్ ఇండైజెషన్ వల్ల కాల్షియం అబ్జార్ప్షన్ తగ్గిపోయినప్పుడు ఈ సమస్య వస్తుంది. ఈ పాల జ్వరం సోకిన పాడి పశువుని ఎలా గుర్తించాలి, ఈ పాడి పశువులో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పశువులు మేత తినవు, నెమరు వెయ్యవు. ఈ వ్యాధి పేరు పాల జ్వరమే కానీ జ్వరం ఉండదు. ఇంకా కొన్ని సందర్భాల్లో శరీర ఉష్ణోగ్రత తగ్గిపోతుంది కూడా. ముట్టి మీద చెమట ఆరిపోతుంది. రూమెన్ కదలికలు నిలిచిపోయి పొట్ట ఉబ్బిన సందర్భాలు కూడా చూడవచ్చు. ఈ పాల జ్వరంలో అతి ముఖ్యమైన లక్షణం ఏమిటంటే, వ్యాధి సోకిన పశువు తలను ఛాతిపైన ఆనించుకొని పడుకోవడం వల్ల ఎస్ ఆకారంలో కనిపిస్తుంది. తీవ్రత ఎక్కువైనప్పుడు వెళ్ళకిలా పడిపోయి కోమాలోకి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా శీతాకాలంలో తెల్లవారుజామున ఎక్కువగా ఈ లక్షణం కనిపిస్తుంది. ఇక చికిత్స విషయానికి వస్తే, ఎంత త్వరగా చికిత్స చేస్తే అంత త్వరగా పాడి పశువు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది. కాల్షియం ధాతు ఉన్న కార్బోరల్ లేదా కాల్షియం మెగ్నీషియం ఉన్న మైఫెక్స్ వంటి ఇంజెక్షన్లు 300 నుంచి 350 ml రక్తంలోకి ఐవీ ద్వారా స్లోగా ఇవ్వాలి. తర్వాత ఇవిల్ బెలామిల్ లాంటి ఇంజెక్షన్లు ఇవ్వాలి. పాడి పశువు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు అవసరమైతే డెక్సామెథజోన్ వంటి లైఫ్ సేవింగ్ డ్రగ్స్ కూడా ఐవీ ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది. రూమెల్లో అజీర్తి తగ్గడం కోసం హిమాలయన్ బట్టిసా, బఫజోన్, యాసిబఫ్ లేదా బొవిలాక్స్ వంటి పౌడర్ని కొద్దిగా బెల్లంలో కలిపి తినిపించాలి. పశువు పూర్తిగా కోలుకుంటే పర్లేదు, లేదంటే రెండో పూట కూడా మళ్ళీ ఈ మందులు ఇవ్వాల్సి ఉంటుంది. పూర్తిగా కోలుకున్న పశువులకు తిరిగి ఈ సమస్య రాకుండా విబ్రికాల్ జెల్ వంటి ఈ కాల్షియం మందుల్ని 3 రోజుల పాటు త్రాగించాలి. ఈ పాడి పశువులు పాల జ్వరానికి లోనైనట్లయితే పాల ఉత్పత్తి పైన ఎంతో కొంత ప్రభావం అనేది చూపిస్తుంది. కాబట్టి పాల జ్వరం రాకుండా నివారణ పట్ల కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పాల జ్వరాన్ని నివారించడం కోసం పాడి పశువులు చూలుతో ఉన్నప్పుడు చివరి 2 నెలలు సమీకృత ద్రోణాన్ని అదనంగా ఇవ్వాలి. కాల్షియం ద్రావకాన్ని అప్పుడు ఇవ్వద్దు, కానీ మినరల్ మిక్చర్ని దానలో కలిపేయవచ్చు. పశువు ఈనిటి వెంటనే ముందు జాగ్రత్తగా కాల్షియం ద్రావకాల్ని అంటే విబ్రికాల్ జెల్ వంటి ద్రావకాల్ని తాగిస్తే మంచిది. ఈనిటి వెంటనే అతీర్తి సమస్యలు రాకుండా తేలికగా జీర్ణమయ్యే దానాన్ని ఇవ్వాలి. అది కూడా ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా 2-3 సార్లుగా ఇస్తే మంచిది. విన్నారు కదా, ఈ సూచనలు పాటించి పాడి పశువుల్లో ఈ పాల జ్వరాన్ని నివారించడం, అదేవిధంగా చికిత్స చేయడంలో ఈ మెలకువలు పాటించి పాడి పశువుల ప్రాణాలని కాపాడుకోవాలని కోరుకుంటూ మీ డాక్టర్ మాదిన ప్రసాదరావు.